హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీ ఇంకా పల్లీ చట్నీ రెండు కూడా ఎలా చేయాలో నేర్చుకుందామండి. మైసూర్ బజ్జీ ఇంకా చట్నీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. బజ్జీ చాలా క్రిస్పీగా మంచి కలర్లో లోపల బాగా కుక్ అయ్యి గుల్లగుల్లగా చాలా బాగా వచ్చిందండి. బజ్జీ చూడండి ఎంత బాగా వచ్చిందో, లోపల కూడా బాగా కుక్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్ మైదా తీసుకోవాలండి, తర్వాత ఒక 2 స్పూన్స్ వరిపిండి, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత తినే సోడా, తర్వాత జీరా, తర్వాత 1 స్పూన్ ఆయిల్, తర్వాత పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా అయ్యే వరకు, ఎయిర్ బబుల్స్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటానే ఉండాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ కోసం ఆయిల్, మిర్చి, వేరుశనగ గుళ్ళు యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు, సాల్ట్, జీరా, చింతపండు యాడ్ చేసి ఒకసారి మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ, కర్రీ లీవ్స్ యాడ్ చేసి ఆ పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు బజ్జీ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలండి. నాకు ఒక 5 మినిట్స్కి అలా పైకి వచ్చేసి చూసారా బజ్జీస్ ఎంత రౌండ్గా వచ్చినాయో, చక్కగా గుండ్రంగా అలా కలుపుతూనే ఉండాలండి. ఈవెన్గా ఫ్రై అవుతాయి, అలా కలుపుకుంటూనే ఉండాలి బజ్జీ వేసిన తర్వాత. చూడండి ఇప్పుడు వీటిని కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇలా జల్లీలోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ వాటిని డబుల్ టైం మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయి. హోటల్లో అయితే ఈ విధంగానే డబుల్ టైం ఫ్రై చేస్తారు, అందుకనే మనకు అంత క్రిస్పీగా వస్తాయి. ఇదే హోటల్లో టిప్ అండి, అందుకనే అంత క్రిస్పీగా అంత మంచి కలర్లో వస్తాయి బజ్జీస్. చూడండి ఎంత బాగా కలర్ మారుతున్నాయో, అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అలా మనం. నాకు ఒక 10 మినిట్స్ తర్వాత ఆ బజ్జీస్ కలర్ మారిపోయినాయండి బ్రౌన్లోకి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఒక బౌల్లోకి. చూసారా ఎంత టేస్టీగా వచ్చినాయో బజ్జీలు, చూసారా ఎంతో క్రిస్పీగా హోటల్ స్టైల్లో ఎంత బాగా వచ్చినాయో బజ్జీ, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఒకసారి ఈ టిప్స్తో ఒకసారి మీరు కూడా రెడీ చేసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.